ఆకాశవాణి మన ఆరోగ్యం ఈనాటి కార్యక్రమంలో ఓరల్ క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి జాగ్రత్తలు నివారణ గురించి పెరియోడాంటిస్ట్ డాక్టర్ ఎం గారితో పరిచయం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం మీడియం వేవ్ అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో వింటున్నారు మన ఆరోగ్యం కార్యక్రమం సో ఈ కార్యక్రమంలో ఈ రోజు ఓరల్ క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాము మనతో పెరోడాస్ట్ డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మేడం ఇది వరకు మనం ఓరల్ హైజీన్ గురించి మాట్లాడుకున్నాము మీతో సో ఈ రోజు ఓరల్ క్యాన్సర్స్ అంటే చాలా ఇగ్నోర్ అయ్యే ఒక అంశం ఇది అది ఏదో పుండ్ అయింది అనో ఏదో ఇగ్నోర్ చేస్తుంటారు సాధారణంగా అసలు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అసలు ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి ఈ విషయాలన్నీ ఈ రోజు మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాం మేడం కార్యక్రమానికి అలాగే స్టూడియోకి కూడా స్వాగతం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఓరల్ క్యాన్సర్ అనేది మీరు అన్నట్టుగా చాలా ఫియర్ ని కూడుకున్న అంశం అండి చాలా మంది క్యాన్సర్ అన్న వర్డ్ వినగానే భయపడిపోతారు ఆందోళనకి గురవుతారు అలా అవ్వకుండా ఓరల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు చూస్తే మన లైఫ్ స్టైల్ లో వచ్చే చాలా చేంజెస్ వల్ల వస్తుంది అంటే దాని గురించి భయపడక్కర్లేదు అలా అని దాన్ని ఇగ్నోర్ చేసే అంశం కూడా కాదు మన లైఫ్ ని మన ఇట్ ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్ లైఫ్ సో మనం తప్పకుండా దాన్ని అడ్రస్ చేయాలి సో ఓరల్ క్యాన్సర్ అనేది ఎక్కడైనా రావచ్చు అండి అంటే మనం నోట్లోనే కాదు నోట్లో వస్తే ఓరల్ క్యాన్సర్ అంటాము ఆ క్యాన్సర్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలో అయినా రావచ్చు మీకు ఆల్రెడీ తెలిసిందే అయితే ఓరల్ క్యాన్సర్ అని ఎప్పుడు అంటామంటే క్యాన్సర్ అనేది పెదవుల్లో కానీ నాలికలో కానీ ఆ నాలుక కింద పోర్షన్ అంటే దాని ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ అంటాం అందులో కానీ పైన అంగిల్లో ఎదురు అంగిల్ పార్ట్ ఆఫ్ ద హార్డ్ బోన్ దాని హార్ట్ ప్యాలెట్ అంటాం వెనకాల సాఫ్ట్ పార్ట్ ఉంటుంది దాని సాఫ్ట్ ప్యాలెట్ కరెక్ట్ మేడం వీటన్నిటిని అండ్ అది కాకుండా త్రోట్లో ఈ వీటన్నిటిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఓరల్ క్యాన్సర్ ఇస్ బేసికలీ క్యాన్సర్ దట్ కమ్స్ ఇన్ ద ఓరల్ క్యావిటీ అంటే నోట్లో వచ్చే క్యాన్సర్ ని మాత్రమే ఓరల్ క్యాన్సర్ అంటాం అందులో చాలా రకాలు ఉన్నాయి అసలు ఎందుకు వస్తుంది మేడం క్యాన్సర్ దాదాపుగా మనం చూస్తే ఓరల్ క్యాన్సర్ రావడానికి టొబాకో అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ అ కీ అండ్ అంటే దట్ ఈస్ అ వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే టొబాకో చూయింగ్ చేయడం వల్ల కానీ టొబాకో స్మోక్ చేయడం వల్ల కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాన్ని ఇంక్రీజ్ చేసే ఎఫెక్ట్ ఆల్కహాల్ సో దానికి ఒక సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది ఆల్కహాల్ కూడా తాగి మనం టొబాకో యూజ్ చేస్తున్నామంటే దాని ప్రాబబిలిటీ ఆఫ్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది సో ఈ రెండు కాకుండా పూర్ ఓరల్ హైజీన్ ఉన్నా క్యాన్సర్ రావచ్చు లేదా హ్యూమన్ పాపిలోమా వైరస్ ఉంటుంది అది సోకినా కూడా క్యాన్సర్ రావచ్చు ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ లిప్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందులో టొబాకో అండ్ ఆల్కోహాల్ అనేవి మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట సాధారణంగా ఎక్కువ ఇన్సిడెంట్స్ టొబాకో వల్ల సిగరెట్లు తాగడం వల్ల లేదా మేడం మీరు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో అని అంటున్నారు కదా అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది మేడం టొబాకో అండ్ ఎలా తీసుకుంటున్నారు ఈ టొబాకోని ఇప్పుడు టొబాకోని మనం నార్మల్ గా కేటగరైజ్ చేసుకుంటే ఫస్ట్ స్మోకింగ్ టొబాకో మేడం స్మోకింగ్ టొబాకో రెండు రకాలు మళ్ళీ స్మోకింగ్ అనేది వాళ్ళు చేసే సిగరెట్స్ అందులోనే బీడీస్ కొంచెం అప్పర్ క్లాస్ వాళ్ళు బాగా ఎఫ్లుయెంట్ ఉన్న వాళ్ళందరూ సిగరెట్ స్మోక్ చేస్తారు అది బేసిక్ గా అది కూడా టొబాకో ఫ్లేక్సే కాకపోతే వాటిని కమర్షియల్ బ్రాండ్స్ లో వేరే వేరే రకాలుగా అమ్ముతున్నారు బీడీస్ అనుకోండి బీడీస్ ఆ టొబాకో ఫ్లేక్స్ నే వీళ్ళు ఒక తేంబూరి లీఫ్ అనే ఒక లీఫ్ లో వీళ్ళని చూడతారు చాలా చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఉంటాయి టొబాకోకి దాని నుంచి చాలా రెవెన్యూ ఉంటుంది అందుకనే వాళ్ళు అయితే రన్ చేస్తారు సో వీటి వల్ల ఏమవుతుందంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఉండదు బీడీస్ అనేది నార్మల్గా లోవర్ సెక్షన్స్లో ఊళ్ళల్లో రూరల్ ఏరియాస్లో చాలా ఎక్కువగా బీడీ స్మోక్ చేస్తారు వాళ్ళకి ఎప్పుడు చేసినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఆకే కదా ఏమవ్వదు అని అనుకుంటారు కానీ అందులోనే చాలా కార్సినోజన్స్ ఉంటాయి అంటే అవి రా ఫార్మ్స్ ఆఫ్ టొబాకో కాబట్టి కార్సినోజన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అట్లా సిగరెట్ స్మోకింగ్ అండ్ బీడీస్ రెండు కూడా టొబాకో ఇవి మాత్రమే అంటే రెండు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో తర్వాత స్మోక్ లెస్ టొబాకో అండి స్మోక్లెస్ టొబాకో అంటే వీళ్ళు స్మోక్ అంటే టొబాకోని డైరెక్ట్ గా చూజ్ చేయటం ఎలా చూజ్ చేస్తారు అయితే వీళ్ళకి గుట్కా కైని పాన్ మసాలా ఇట్లా చాలా పాన్ మసాలా యాడ్స్ కూడా వస్తుంటాయి వాళ్ళు అనుకుంటారు పాన్ మసాలా యాడ్స్ లో టొబాకో ఉండదని కానీ అందులో కూడా టొబాకో ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆ ఫామ్ ఆఫ్ టొబాకోని నోట్లో అయితే పెదవి దగ్గర గాని లేదా లాస్ట్ చివరి మోలార్ ఉంటుంది కదా దాని పక్కన పెట్టుకోవడం గాని నాలుగు కింద పెట్టుకోవడం గాని చేస్తారు ఇట్లా టొబాకోను కంటిన్యూస్ గా అట్లా పెట్టి పెట్టి అది ఇరిటెంట్ కింద మారి అది అక్కడి నుంచి టిష్యూస్ లోకి ఈజీగా లోపలికి వెళ్ళిపోయి అక్కడ నుంచి అది క్యాన్సర్ మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అది స్మోక్ లెస్ టొబాకో అంటే చూయింగ్ టొబాకో అదొక రకం ఇంకొకటి ఏమో నార్మల్గా ఇదే గుట్కాని కాని ఇదే టొబాకోని కాని వాళ్ళు పాన్లో పెట్టి జర్దా పాన్ కింద అమ్ముతున్నారు సో అది ఇంకో ఫామ్ ఆఫ్ చూయింగ్ టొబాకో అండి సో మీరు చూస్తే రెండు స్మోకింగ్ టొబాకో చెప్పాను రెండు చూయింగ్ టొబాకో చెప్పాను ఇవన్నీ నార్మల్గా ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు చేసేది ఇప్పుడు అర్బన్ సెక్షన్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మనకు సిటీలో ఉన్న వాళ్ళందరూ ఈ సిగరెట్స్ కానీ లేదా హుకాస్ బార్స్ కి వెళ్ళడం గానీ చాలా ఎక్కువ అయిపోయిందండి ఈ సిగరెట్స్ అంటే అందులో ఓన్లీ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి అందులో అసలు టొబాకో లేదు అంటున్నారు గానీ ఆ ఈ సిగరెట్స్ కానీ హుక్కాస్ కానీ దే బేసిక్లీ వాటర్ పైప్ స్మోకింగ్ విత్ అ ఫ్లేవర్ టొబాకో సో ఆ టొబాకోలోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ లో వాళ్ళు తీసుకున్నారు కానీ అది టొబాకో ఫామ్ కాదని అనుకుంటారు సో ఇట్ ఈస్ వెరీ అలార్మింగ్ ఫర్ అస్ దట్ దాస్ యు నో ఈ మధ్య కాలంలో అవి అవైలబిలిటీ కూడా పెరిగిపోయినాయండి అందరు అందుకని మనం చూస్తే ఈ సిగరెట్స్ హుకాబార్స్ ఎక్కువైపోతున్నాయి అండ్ దే రన్నింగ్ ఇట్ ఇలీగలీ అండ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ బట్ దే ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో అండ్ అది అంటే మన పేరెంట్స్ కి కూడా కొంత తెలియక మనం అలౌ చేస్తున్నాం కానీ తప్పకుండా వీ హ్ టు టేక్ స్టెప్స్ టువర్డ్స్ మేకింగ్ ద చిల్డ్రన్ అవేర్ వాళ్ళకి తెలిస్తే తప్పకుండా పిల్లలు కూడా కొంచెం నియంత్రిస్తారు కాబట్టి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది అనుకుంటారు కానీ అది ఓరల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది అని అనుకోరేమో మేడం అంటే ఫస్ట్ నోట్లోంచే కదా మేడం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన అట్లా కూడా నిహార మనం చూస్తే లంగ్స్ లోకి లోకెళ్ళినా క్యాన్సర్ కాస్ట్ చేస్తుంది కదా అది నోట్లో అయినా లంగ్స్ లో అయినా ఎక్కడైనా కార్సినోజన్ అస కార్సినోజన్ అది మనం ఎంత నియంత్రించాలని ప్రయత్నించినా దాని ఎఫెక్ట్ ఆపదు అది హానికారకం అని తెలిసినప్పుడు దాన్ని తీసుకోకుండా ఉండడమే మంచిది అంటారు తెలిస్తే తప్పకుండా మనం ఎంతో కొంత నియంత్రించవచ్చు అన్నది ప్రధానమైన విషయం అలాగే మేడం ఇవి తీసుకోవడం యంగ్ ఏజ్ లో మొదలు పెడితే ఆ వయసులో దాని ప్రభావం ఉండదేమో కానీ వాళ్ళు పెద్ద అయ్యాక దాని ప్రభావం ఉంటుందంటారా వాళ్ళ వయసు పైబడిన తర్వాత ఇలా తీసుకుంటూ పోవడం వల్ల కొన్నిసార్లు మీరు అసలు మీరు అనుకుని కూడా ఉండరు కొందరు కొందరు పేషెంట్స్ ఏజ్డ్ పేషెంట్స్ వాళ్ళు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒక ట్వంటీ సిగరెట్స్ ఫార్టీ సిగరెట్స్ స్మోక్ చేసినా వాళ్ళకి అసలు క్యాన్సర్ రాదు కొందరు పిల్లలు ఆటో డ్రైవర్స్ మనం చూస్తే వాళ్ళు గుట్కా తిని ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ కి కూడా వాళ్ళకి చాలా సివియర్ అగ్రెసివ్ ఫామ్ లో వస్తుంది మనం ఇప్పుడు మూవీస్ లో చూస్తారు మీరు చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు చాలా మంది ఆడవాళ్లు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళందరూ అంటే బేసిక్ గా అది జెనెటిక్ అండ్ మాలిక్యులర్ చేంజెస్ కాస్ చేస్తుంది కాబట్టి అది యంగ్ పేషెంట్ లో కానీ ఓల్డ్ పేషెంట్ లో కానీ అంటే తేడా ఉండదండి అంటే కొందరు కొందరిని ఈజీగా ఎఫెక్ట్ చేస్తుంది కొందరిని లేటెస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఎఫెక్ట్ చేస్తుంది కానీ అది ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో తీసుకున్నా అదొక పొటెన్షియల్ రిస్క్ ఫ్యాక్టరీ అంటే మనం తీసుకున్నందుకు రాదు అని కాదు తీసుకునేందుకు రాదు అని కాదు అంటే అది ఎప్పుడైనా ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది ట్రీట్మెంట్కి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారన్నది మనం చూస్తూ చూస్తూనే తెలుస్తుంది అందరికీ స్టాండర్డ్గా ఒకరికి ట్రీట్మెంట్ ఒకలా పనిచేసిందంటే వాళ్ళు మిగతా వాళ్ళకి అలా పనిచేస్తుంది అని అంటానికి కూడా లేదు సో అది జెనెటిక్ అండ్ మాలిక్యులర్ చేంజెస్ కాస్ చేస్తుంది కాబట్టి మనం ఆచితూచి వాళ్ళని ట్రీట్ చేయాలి అంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారో దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ మోడాలిటీస్ కూడా ఉంటాయి మేడం మరి ఇతర కారకాలు ఉన్నాయా మేడం సో ఆల్కహాల్ ఇంకొక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ మేడం అంటే టొబాకో కాకుండా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల మనకున్న ఒరల్ మికోజా అంటాం లోపల ఉన్న పొర నోట్లో ఉన్న పొరని ఒరల్ మికోజా అంటాం అది దాన్ని పలచబడుతుంది అనమాట ఆ ఒరల్ మికోజా పల్చబడటం వల్ల ఈ కార్సినోజన్స్ వీటి వల్ల టొబాకో వల్ల యూస్ చేయడం వల్ల ఏవైతే వస్తాయో అవి ఈజీగా లోపల బుగ్గులోంచి లోపలికి బ్లడ్ సిస్టమ్ లోకి వెళ్లిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో అది ఆల్టర్ చేస్తుంది ఆ లోపల ఉన్న స్కిన్ కింద ఉన్న సెల్స్ అన్నిటిని ఆల్టర్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ టొబాకో అండ్ ఆల్కహాల్ కలిసి తీసుకోవడం వల్ల కొంత ఎక్కువ ఉంటుంది ఇండివిజువల్ గా ఆల్కహాల్ ఇండివిజువల్ గా టొబాకో కాకుండా దీన్ని సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటాం అంటే ఒకటి తీసుకోవడం వల్ల ఇంకోటి ఇంకా దాన్ని దాని ఎఫెక్ట్ ని పెంపొందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో రెండు ఇండివిజువల్ గా తీసుకున్నా కలిసి తీసుకున్నా రెండు హానికరమే మేడం మరి ఒకవేళ మీరు అన్నారు వయసుతో సంబంధం లేదు వాళ్ళు ఎప్పుడు మొదలు పెట్టారు ఇవి తీసుకోవడం అనే సంబంధం లేదు ఎప్పుడన్నా రావచ్చు అని మరి ఓరల్ క్యాన్సర్ వస్తుందేమో అని తెలుసుకోవడానికి ఏమన్నా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయా మేడం ముందుగా ఉంటాయి మేడం కొన్ని అంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని మౌత్ అల్సర్స్ కానీ మౌత్ సోర్స్ కానీ వస్తాయి ఈ మౌత్ సోర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు కొన్ని రోజులే ఉంటుంది కొన్నిసార్లు వారాల తరబడి ఉంటుంది సో మౌత్ సోర్స్ కానీ ఓరల్ అల్సర్స్ కానీ చాలా కాలం దీర్ఘకాలికంగా ఉన్నాయంటే వాళ్ళు తప్పకుండా అది ఒక ప్రొఫెషనల్ నోటీస్కి తీసుకుని రావాలి నెక్స్ట్ వాళ్ళు గమనించేది వైట్ ప్యాచెస్ రెడ్ అండ్ వైట్ ప్యాచెస్ ఉంటాయి లోపల వాళ్ళు నోట్లో అద్దం ముందు నించుని లోపల చూసుకుంటే ఎక్కడైనా రెడ్ ప్యాచెస్ కానీ వైట్ ప్యాచెస్ కానీ ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి కానీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కానీ చూపించాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా మూడో లక్షణం ఏంటి అంటే మింగలేకపోవటం అంటే స్వాలోయింగ్ చేయలేకపోవటం నాలిక కింద కొంచెం వాప్ వచ్చినట్టుగా అనిపించటం అది కానీ లేదా తింటూ ఉంటే నోట్లో మంట రావటం అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అంటే వాళ్ళు ఏమైనా కారంగా తింటున్నందుకు మంట వస్తుంది అనుకుంటారు కానీ లోపల లోపల ఆ చర్మంలో తేడా రావటం వల్ల వాళ్ళకి మంట వస్తుంది దాన్ని బర్నింగ్ మౌత్ అంటాం సో అలా అయినా రావచ్చు లేదా కొన్నిసార్లు మనకి లంప్స్ కనబడతాయి థిక్నింగ్ కానీ లంప్స్ కనబడతాయి చిగురులో లోపల బుగ్గ లోపట నాలికి కింద నాలుకకి రెండు వైపులా ఎక్కడైనా లంప్స్ కానీ హార్డ్నెస్ కానీ కనబడితే డెఫినెట్ గా అది నోటీస్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందండి కొన్నిసార్లు వీళ్ళు టొబాకో గానీ ఇరిటేటెన్స్ అన్ని పెట్టుకోవడం వల్ల నమ్నెస్ వచ్చేస్తుంది లోపల నమ్నెస్ కానీ లేదా తిమ్మిరి సింగిలింగ్ సెన్సేషన్ అక్కడ ఉన్న చర్మం కూడా ఆల్టర్ అయిపోయి గట్టి పడిపోతుంది అలా వాళ్ళు నోటీస్ చేసినప్పుడు అవి కూడా వాళ్ళు ఏం కాదనుకుంటారు గానీ అవి కూడా క్యాన్సర్ కి దారితీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని తీసుకెళ్లి ఒకసారి డెంటిస్ట్ కి చూపించినట్లయితే దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ మొడాలిటీస్ వాళ్ళకి ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసి అవి మారుతున్నాయా లేదా క్యాన్సర్ సెల్స్ మారుతున్నాయా లేదా మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది మేడం మరి ఎలాగా డయాగ్నోస్ చేయాలి మేడం ఇప్పుడు ఈ అల్సర్స్ సాధారణంగా ఉండొచ్చు క్యాన్సర్ కి దారి తీసే అల్సర్స్ అయి ఉండొచ్చు దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు మేడం మీరు అయితే ఎప్పుడైనా మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ డెమోగ్రఫిక్ ఇది తీసుకుంటాం హిస్టరీ తీసుకుంటాం అంటే వాళ్ళు ఏ ప్రదేశం నుంచి వస్తున్నారో కనుక్కుంటాం కొన్ని టిపికల్ గా శ్రీకాకుళం వైపు వీళ్ళంతా రివర్ స్మోకింగ్ చేస్తారు సో రివర్స్ స్మోకింగ్ అడ్డ చుట్ట చేస్తారు అట్లా వాళ్ళు వచ్చే బ్యాక్గ్రౌండ్ వాళ్ళ డెమోగ్రఫిక్ ఏరియా నుంచి వాళ్ళు వాడే ఫార్మ్స్ ఆఫ్ టొబాకో మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అదొకటి తర్వాత మనం తీసుకునేది మెడికల్ హిస్టరీ వీళ్ళకి ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు వీళ్ళు మనకు చెప్పే లక్షణాలు నోట్లో లక్షణాలు కాకుండా వీళ్ళకి వేరే ఇతరత్ర ఏమన్నా దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయా మనం తెలుసుకుంటాం కాకుండా డెంటల్ హిస్టరీలో ఏం తెలుసుకుంటామంటే ఇదివరకు ఎప్పుడైనా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారా అంటే వీళ్ళకి ఎంత అవగాహన ఉంది డెంటిస్ట్ ఎంత ఆఫర్ చూస్తారో కూడా కనుక్కుంటాం ఈ అన్ని తెలుసుకున్న తర్వాత పర్సనల్ హిస్టరీకి వస్తాం పర్సనల్ హిస్టరీలో వాళ్ళు బ్రష్ ఎలా చేసుకుంటారు వాళ్ళు ఏం తింటారు వాళ్ళ ఆహార పద్ధతులు ఏంటి అలాగే వీళ్ళకేమన్నా ఈ స్మోకింగ్ కానీ ఇలాంటి వ్యసనాలు అలవాట్లు ఏమన్నా ఉన్నాయా మనం అవన్నీ మనం ఒకలా వాళ్ళని డ్రిల్ చేస్తాం తెలుసుకుంటాం వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకుని తర్వాత మనం ఫిజికల్ ఎగ్జామినేషన్కి వెళ్తాం ఫిజికల్ ఎగ్జామినేషన్లో నోట్లో ఎగ్జామినేషన్కి ముందు బయట నుంచి ఎగ్జామిన్ చేసి తర్వాత నోట్లో మనం ఎగ్జామిన్ చేసే అప్పుడు వాళ్ళ నాలి కింద ప్రదేశం లిప్స్ దగ్గర నుంచి లోపల మ్యూకోజా అంతా చెక్ చేస్తాం టంగ్ లిప్స్ ఆ పైన అంగిలి అంతా సాఫ్ట్ అండ్ హార్డ్ పాలెట్స్ అన్ని చెక్ చేసి నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ప్యాచెస్ సోర్స్ ఏమన్నా హార్డ్ అండ్ టిష్యూ ఏమన్నా ఉందా చెక్ చేస్తాం ఇది ఒక్కసారి మనం చెక్ చేసిన తర్వాత మనకి ఏమన్నా అన్యూజువల్ గా అనిపిస్తే అక్కడ మనం ఇప్పుడు బయోప్సీ తీసుకుంటాం బయోప్సీ కూడా చాలా రకాలు ఎలా తీసుకుంటాం బయోప్సీ అంటే ఫస్ట్ ఏ సైట్ లో ఉందో చెక్ చేస్తాం ఎంత ఎక్స్టెంట్ వర్క్ అయిందో తెలుసుకోవడానికి మనం ఈ టెస్ట్ అన్ని కండక్ట్ చేస్తున్నాం ఏ సైట్ లో ఉందో చూసుకుని దాని ఎక్స్టెంట్ అంటే ఎంత వరకు ఉందో చూసి హెల్దీ టిష్యూ ఇంకా మనం ఏదైతే మారిందనుకుంటున్నామో చిగురులో ఏవైతే మార్పులు ఉన్నాయో కొంత హెల్తీ టిష్యూ కొంచెం ఎఫెక్ట్ అయిన టిష్యూ రెండు కలిసి వచ్చేలాగా ఆ బయాప్సీ సెక్షన్ తీసుకుని ఒక హెల్తీ సెల్ ని ఇంకా ఒక డిసీజ్డ్ సెల్ ని మనం కంపేర్ చేసుకుని దాంతో పాటు మనం అందులో క్యాన్సరస్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా తెలుసుకుని దాన్ని బట్టి డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది ఈ రెండు కాకుండా ఇంకా ఏమన్నా చేస్తామా అంటే తప్పకుండా ఇమేజింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి ఇమేజింగ్ టెస్ట్ చేస్తాం ఎక్స్ రేస్ సిటీ స్కాన్స్ ఎంఆర్ఐ పెట్ స్కాన్స్ ఇవన్నీ చేసి దాని ఎక్స్టెంట్ ఆఫ్ ద లీజన్ అంటే ఆ లీజన్ అనేది మనం నోట్లో చూసేది అక్కడ దాకానే ఉందా లేదా బాడీలో ఇంకెక్కడికన్నా ప్రవేశిస్తుందా అన్నది మనం చెక్ చేయడానికి ఇది ఆస్కారం అంటే ఇది మనకు హెల్ప్ చేస్తుందండి అంటే ఒకవేళ అది స్ప్రెడ్ అవుతున్నట్లయితే మనకి ఈ టెస్ట్ లో తెలిసిపోతుంది ఇవన్నీ మనం చేసి తెలుసుకునేది ఏంటి అంటే ఏ స్టేజ్ లో ఈ పేషెంట్ కి క్యాన్సర్ ఉంది తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి వీలుంటుంది మేడం ఇతర క్యాన్సర్ల లాగా నోటిలో లేదా పెదాల వెనకాల వచ్చిన క్యాన్సర్లు కూడా ఇతర అవయవాలకి పాకే అవకాశం ఉంటుందా ఉంటుంది మేడం దాన్ని యాక్చువల్ గా ఈ మన నోట్లో ఉన్న క్యాన్సరే లింఫాటిక్ సిస్టమ్ అంటే లింఫ్ నోడ్స్ అని ఉంటాయి మన బ్లడ్ సప్లై ఎలా ఉంటుందో అట్లా లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది సో అదే సిస్టమ్ లోంచి నోటి నుంచి డ్రైన్ అయ్యే లింఫ్ నోడ్స్ నుంచి వేరే లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళి వేరే సిస్టమ్స్ ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అందుకే క్యాన్సర్ ఎప్పుడైనా ఒక చోటు వచ్చినప్పుడు అక్కడే ఉంటుందా లేదా మిగతా చోటికి స్ప్రెడ్ అయిందా చెక్ చేసుకోవడానికి మనం ఈ స్కాన్సర్ ని చేస్తున్నాం ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ అని రన్ చేస్తాం మేడం ప్రీ క్యాన్సీరియస్ లీజన్స్ అంటారు కదా ఇవేంటి ఈ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అనేవి డైరెక్ట్ గా ఒక పేషెంట్ గానీ ఒక వ్యాధిగ్రస్తుడు గాని ఈ టొబాకోకి ఎక్స్పోజ్ అయినప్పుడు డైరెక్ట్ గా క్యాన్సర్ లక్షణాలు మనకు తెలియవు మేడం సో వీటినే మనం క్యాన్సర్ వచ్చే ముందు లక్షణాలనే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటాం ఇవే మొదటగా మనం నోట్ లో అబ్జర్వ్ చేసే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఏంటంటే లూకోప్లిక అంటే వైట్ ప్యాచెస్ కనబడతాయి మనకు నోట్ లో ఈ ఎక్కడ కనబడతాయి అంటే నాలిక కింద అంటే ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ లో మళ్ళా టంగ్ లో గమ్స్ లోపల వైపు చీక్ లో వైట్ అండ్ గ్రే ప్యాచెస్ కనబడతాయి వాటిని లూకోప్లేక అంటాం ఇలా వైట్ ప్యాచెస్ ఏ కాకుండా రెడ్ ప్యాచెస్ కనబడతాయి కొందరు పేషెంట్స్ లో వాటిని ఎరిత్రోప్లేక్యా అంటాం ఇది కాకుండా ఈ లేసి లీషన్స్ ఉంటాయి వైట్ లేసి లీషన్స్ వాటిని ఓరల్ లైక్ ప్లానెస్ అంటారు అది బేసిక్ గా చాలా కాలం వరకు వాళ్ళకి ఏదైనా ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంటే ఈ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల ఈ ఓరల్ లైక్ ప్లానెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు ఇది చాలా తక్కువగా అనిపించినా చాలా అగ్రెసివ్ గా మాలిగ్నెంట్ గా అయ్యే ఛాన్స్ ఎక్కువ లైక్ అండ్ కి సో దీనికి నార్మల్ గా ఈ వీళ్ళ ఇమ్యూనిటీ కూడా కొంత తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి చాలా ఫాస్ట్ గా వేరే క్యాన్సర్స్ ఒకే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా నోట్లో కొన్ని గ్రోత్స్ వస్తాయండి వాటిని పాపిలోమాస్ అంటాం సో ఈ గ్రోత్స్ ఉన్నా కూడా ఈ గ్రోత్స్ కొన్నిసార్లు ట్రాన్స్ఫార్మ్ అవ్వవు క్యాన్సరస్ లీజన్స్ గా కొన్ని బినైన్ లీజన్స్ అలాగే ఉండిపోతాయి అంటే సైజ్ ఎదుగుతుంది కానీ పేషెంట్ ఏ రకంగా ఇబ్బంది పెట్టవు ఆ ఇబ్బంది పెట్టట్లేదని పేషెంట్ దాదాపుగా మన దగ్గరికి సార్లు రారు అలాంటప్పుడు మనం వీళ్ళు రెగ్యులర్ డెంటల్ ఎగ్జామినేషన్స్కి వచ్చినప్పుడు ఇలాంటి గ్రోత్స్ ఏమన్నా ఉన్నాయా చూసి దాన్ని బట్టి మనం ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా బయోప్సిక్ పంపించుకుని దాన్ని బట్టి మనం దాన్ని తీసేయటమో ఎక్సర్సైజ్ చేయటమో సర్జికల్గా రెమోలో మనం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇవి ఇవన్నీ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అండి ఎలా ఉన్నాయి మేడం ఏ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మనం ని చూసినప్పుడు కొన్ని నార్మల్ గా లైక్ ఇన్ప్లానెస్ లూకోప్లేక అలాంటివి అనుకోండి కొంత మెడికేషన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చి చేయొచ్చండి యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చి మనం ట్రీట్ చేయొచ్చు కానీ కొన్నిసార్లు ఈ ఎప్పుడైతే ఈ ట్యూమర్స్ లాంటి కనబడతాయో అప్పుడు మనం సర్జికల్ ట్రీట్మెంట్ కి మనం మూవ్ అవ్వాల్సి ఉంటుంది అయితే సర్జికల్ ట్రీట్మెంట్ చేసే ముందు నార్మల్ గా కొన్ని రేడియేషన్ థెరపీ కీమోథెరపీ కూడా చేసే అవకాశం ఉంటుంది అయితే బేసిక్గా ఫస్ట్ సర్జరీ చేయకముందు రేడియేషన్ థెరపీ కీమోథెరపీ అంటే రేడియేషన్ థెరపీ అంటే ఏంటంటే హై ఎనర్జీ రేస్ని మనం ఏవైతే ఈ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో దాని మీద మనం టార్గెట్ చేస్తాం టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఆ ఆ సెల్స్ని నశింపజేస్తుంది అలాగే వాటిని చంపేసి ష్రింక్ చేసే ఛాన్స్ ఉంటుంది సో అట్లా హై టార్గెట్ హై రేడియేషన్ టార్గెట్ చేసి రేడియేషన్ థెరపీ చేస్తాం కాకుండా కీమోథెరపీ అయితే అందరికీ ఇది చేస్తామంటే అందరికి అవసరం పడకపోవచ్చు అండి కొందరు పేషెంట్స్ కి చాలా అగ్రెసివ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకున్న వాళ్ళకి రేడియేషన్ థెరపీ కీమోథెరపీ వరకు వెళ్తాం అంటే డెఫినెట్లీ డయగ్నోస్డ్ కేసెస్ కి తర్వాత కీమోథెరపీ అంటే డైరెక్ట్ గా అంటే మనం ఎట్లా అయితే యాంటీబయాటిక్స్ వేసుకుంటామో అట్లా కొన్ని క్యాన్సర్ డ్రగ్స్ ఇస్తాం ఆ డ్రగ్స్ వాళ్ళు వేసుకోవటాన్ని సిస్టమిక్ గా వేసుకోవటాన్ని కీమోథెరపీ అంటాం వీటి వల్ల ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ సెల్స్ ని చంపటము అట్లాగే వాటిని ఇంకా పెరగకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది కీమోథెరపీ వల్ల ఇవి కాకుండా ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ అంటే ఈ టార్గెటెడ్ థెరపీస్ వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని క్యాన్సర్స్ లో కొన్ని బయోమార్కర్స్ ఉంటాయి సో అవి మనం డిటెక్ట్ చేసి దానివల్ల ఈ పర్టిక్యులర్ క్యాన్సర్ ఈ పేషెంట్ లో వస్తుంది కాబట్టి అట్లా కొన్ని టార్గెటెడ్ థెరపీస్ కొన్ని కొన్ని క్యాన్సర్స్ కి అవైలబుల్ ఉన్నాయి ఇమ్యూనో థెరపీస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే వీళ్ళు ఈ పేషెంట్స్ కి క్యాన్సర్ రావడానికి కారణం కొంత వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం సో వాళ్ళని ఇమ్యూనిటీ వాళ్ళని పెంచే థెరపీస్ ఇవ్వడం వల్ల వాళ్ళ బాడీలోనే వాళ్ళ ఇమ్యూన్ సెల్స్లోనే యువర్ ఇంప్రూవింగ్ దర్ కేపబిలిటీ ఆఫ్ ఫైటింగ్ ద క్యాన్సర్ సెల్స్ అట్లా ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వటం వల్ల వాళ్ళ బాడీకి మనం కెపాసిటీ ప్రొవైడ్ చేయటం ఆ క్యాన్సర్ సెల్స్ని వాళ్ళు అధిగమించేలాగా సో దాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు ఇవన్నీ మనం నార్మల్గా సాధారణంగా మనం డయాగ్నోస్ చేశాక ఎవరినైతే మనం ట్రీట్ చేయగలమో వాళ్ళని ట్రీట్ చేసే పద్ధతులు ఇవన్నీ ఇవి కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ కేసెస్ ఉంటాయండి అంటే క్యాన్సర్ దాదాపుగా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయిన వాళ్ళకి ఓన్లీ పాలియేటివ్ కేర్ ఇస్తాం అంటే మనం దాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయలేము కానీ నియంత్రించడానికి ట్రై చేస్తాం కొంత మెడికేషన్ నుంచి ఆకకుండా పాకి దాన్ని ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి నియంత్రించడానికి పాలియేటివ్ కేర్ అంటే ఇప్పుడు వాళ్ళు పేషెంట్ మన దగ్గరకు వచ్చి నమలులేకపోతున్నారన్న మంటగా ఉందన్న దానికి ఎంతవరకు వాళ్ళు సిమ్టమ్స్ మనకి ప్రొడ్యూస్ చేస్తారో అంతవరకే ట్రీట్మెంట్ చేస్తాం దాన్ని పాలియేటివ్ థెరపీ అంటే అది లాస్ట్ స్టేజ్ ఆఫ్ థెరపీ అండి అంటే మేడం ఇప్పుడు ఒకవేళ బాగా ముదిరిపోయే స్టేజ్ కంటే ముందే గనక వాళ్ళు కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు చెప్పారు కదా మేడం కీమోథెరపీ అవ్వచ్చు రేడియేషన్ అవ్వచ్చు ఏదో ఒక ట్రీట్మెంట్ మీరు ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ రాదు అన్న గ్యారంటీ ఉంటుందా అయితే దానికి మనం పెట్ స్కాన్ చేస్తాం మేడం అంటే ఇప్పుడు ఎవ్రీ ఒకసారి ఒక పేషెంట్ మనం డయాగ్నోస్ చేసాం క్యాన్సర్ అంటే వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు అంటే వన్స్ యువర్ సబ్జెక్టెడ్ టు క్యాన్సర్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు బీన్ రెగ్యులర్ స్క్రీనింగ్ అంటే మళ్ళీ సిక్స్ మంత్స్ కి వన్ ఇయర్ కి పేషెంట్ మళ్ళీ మనం తిరిగి రమ్మంటాం వాళ్ళని కొన్ని సప్లిమెంట్స్ మీద పెడతాము ఆ సప్లిమెంట్స్ వాళ్ళ బాడీకి సరిపోతున్నాయా ఇంకా ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటున్నాయా రెగ్యులర్ స్క్రీనింగ్ లో ఉండాలి వాళ్ళు అది కాకుండా వాళ్ళు ఇప్పుడు ఒకసారి ఎప్పుడైతే మనము ఈ స్క్రీనింగ్స్ లలో పెడతామో పెట్ స్కాన్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ మనం రిపీట్ చేయమంటాం అంటే ఇంకెక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు వేరే అవే వాళ్ళని బాగున్నాయని మనము నిర్ధారించడానికి ఇవన్నీ స్కాన్స్ చేస్తూ ఉంటాం ఆఫ్టర్ ట్రీట్మెంట్ పాలియేటివ్ కేర్ గానీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వాట్ ఎవర్ కేర్ అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలని వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి అండ్ రెగ్యులర్ గా ఒక డాక్టర్ సూపర్విజన్ లో అయితే తప్పకుండా ఉండాలి జనరల్ గా క్యాన్సర్ ట్రీట్మెంట్ లో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అలాగే ఓరల్ క్యాన్సర్ విషయంలో కూడా అలాంటి అడ్వాన్స్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా మేడం సో ఇమ్యూనోథెరపీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ మనం బూస్ట్ చేసే క్యాన్సర్ సెల్స్ ని వాళ్ళకి వాళ్ళగా డిస్ట్రాయ్ చేసే థెరపీని ఇమ్యూనోథెరపీ అందులో చాలా రీసెర్చ్ జరుగుతుంది అలాగే టార్గెటెడ్ థెరపీస్ ఇందులో ఏమవుతుందంటే ఈ మ్యూటేషన్ అవ్వకుండా స్పెసిఫిక్గా గా టార్గెట్ చేస్తాం అంటే ఆ సెల్స్ వాటి జెనెటిక్ కంపోజిషన్ తెలుసుకుని వాటిని మనం టార్గెట్ చేయడాన్ని టార్గెటెడ్ థెరపీస్ అంటాం అందులో కూడా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ నిహారా అండ్ ప్రెసిషన్ మెడిసిన్ అంటే ఒక పర్టికులర్ పేషెంట్ మన దగ్గరకు వచ్చాడంటే తనకున్న క్యాన్సర్ ప్రకారం మనం టైలర్ మేక్ థెరపీ ఫర్ ఇండివిజువల్ వాళ్ళకున్న లక్షణాలను బట్టి వాళ్ళకున్న సెల్స్ లో ఉన్న చేంజెస్ బట్టి వాళ్ళకున్న మ్యూటేషన్ బట్టి టేలర్మే ట్రీట్మెంట్స్ చేయడానికి ప్రెసిషన్ మెడిసిన్ అంటాము ఇది కాకుండా రేడియేషన్ థెరపీలో కూడా హై ఇంటెన్సిటీ రేడియేషన్స్ ఇస్తాం కదా అలా హై ఇంటెన్సిటీ రేడియేషన్ ఇవ్వడం వల్ల చుట్టుపక్కల ఉన్న హెల్తీ సెల్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో అలా కాకుండా ఇంటెన్సిటీ మాడ్యులేషన్ రేడియేషన్ థెరపీ అంటే ఐఎంఆర్టీ అంటాం ఈ వీటి వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల రేడియేషన్ థెరపీ ఎఫెక్ట్ చేయకుండా ఓన్లీ క్యాన్సర్ సెల్స్ని ఎఫెక్ట్ చేసి వాటిని నశింపజేసేలాగా కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది అలాగే ప్రోటాన్ థెరపీ ఇవన్నీ పక్కనున్న ఈ న్యాచురల్ హెల్తీ సెల్స్ ని ఎఫెక్ట్ చేయకుండా మన డిస్ట్రక్షన్ ఆఫ్ ద క్యాన్సర్ సెల్స్ వరకే ఉండేలాగా టార్గెట్ థెరపీని లిమిట్ చేయగలగటం ద వేరియస్ అడ్వాన్సెస్ చాలా అంటే ఇతర అవయవాలు అలాగే సెల్స్ పాడవకుండా టార్గెట్ చేయడం నిజంగా ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ మేడం ఎందుకంటే వాళ్ళకి ఫర్దర్ గా డామేజ్ అవ్వకుండా ఉంటుంది అవునండి మేడం ఈ ట్రీట్మెంట్స్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇప్పుడు మనం సర్జరీ చేస్తున్నాం అనుకోండి మేడం నార్మల్ గా ఈ పేషెంట్స్ మనం సర్జరీ చేస్తున్నాము అంటే వాళ్ళకి ఎముక చాలా ఎఫెక్ట్ అయిపోయి ఉండి ఉండవచ్చు అంటే ఈ కింద జాని మ్యాండ్బిల్ అంటాము పైన జాని మ్యాక్సిల అంటాము వీళ్ళకి మ్యాండబుల్లో మ్యాక్సిలాలో చాలా వరకు ఈ బ్లడ్ సప్లై తగ్గిపోయి చాలా డిఫెక్ట్స్ ఫామ్ అవుతాయి అనమాట మనం చాలా వరకు క్యాన్సర్ ఉందని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న లీషన్ ని కూడా మనం తీసేయవలసి ఉంటుంది అట్లాంటి వాళ్ళకి చాలా పెద్ద డెఫిసిట్స్ ఉంటాయి అంటే వాళ్ళకు ఒక జా లేకపోవడం పైన జా లేకపోవడం వల్ల చాలా ఫిజికల్ డెఫెక్ట్స్ ఉంటాయి అంటే వాళ్ళకి కంప్లీట్ గా ఇక్కడ ఒక డిఫార్మిటీ కనబడుతుంది ఫేస్ లో మొహం అంతా గా కనబడుతుంది అలా ఉన్న వాళ్ళకి రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేస్తాము అవి చాలా ఎక్స్టెన్సివ్ సర్జరీస్ అంటే వేరే చోటు నుంచి మనం తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది అట్లా ఎక్స్టెన్సివ్ గ్రాఫ్స్ చేయడం వల్ల వాళ్ళకి చాలా డిఫార్మిటీస్ ఉంటాయి కాబట్టి కొన్ని అప్లయన్సెస్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు కొన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేయొచ్చు మాట్లాడడానికి భోజనం చేయడానికి కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి మేడం అట్లాంటి వాళ్ళకే రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేసి కొన్ని అప్లయన్సెస్ ఇవ్వడం వల్ల కొంతవరకు వాళ్ళ డెంటిషన్ ని మనం రెస్టోర్ చేసి కొంత వాళ్ళకి నార్మల్ లైఫ్ మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అలా కాకుండా మనం ఈ రేడియేషన్ థెరపీ చాలా చేయడం వల్ల కొన్ని స్కిన్ చేంజెస్ ఉంటాయి రెడ్నెస్ ఇరిటేషన్ ఉండడం నోట్లో సెలైవా తగ్గిపోతుంది అంటే లాలాజలం తగ్గిపోవడం వల్ల వాళ్ళకి పళ్ళు పుచ్చిపోవటము డ్రైనెస్ ఉండడం వల్ల వాళ్ళకి మింగిల్ లేకపోవటము చర్మం అతుక్కోవటము అలాంటివి ఉంటాయి అలాంటి వాటికి మనం కొన్ని మెడికేషన్స్ ఉన్నాయండి వాటిని సైలగాగ్స్ అంటాము అలాంటి మెడికేషన్స్ వల్ల వాళ్ళు ఎప్పుడూ నోట్ని మాయిస్ట్ గా ఉంచుకునేలాగా వైటమిన్ సి సప్లిమెంట్స్ వాటితో ఎక్కువ సెలైవ్ ప్రొడ్యూస్ అయ్యేలాగా కొన్ని మెడికేషన్ మనం ఇవ్వచ్చండి ఇది కాకుండా కీమోథెరపీ వల్ల కొంత హెయిర్ లాస్ కొంత వాళ్ళకి వామిటింగ్ ఉండడము తినలేకపోవటము ఎప్పుడు వీక్ గా అనిపించటము కొంత బ్లడ్ సెల్ కౌంట్ తగ్గిపోవటం కొంత ఎక్కువ ఇన్ఫెక్షన్ రావటం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడు చూసినా ఈ సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుని అసలు అంటూ ట్రీట్మెంట్ చేయించుకోకపోవటం కన్నా వాటిని ఓవర్కమ్ ఎలా చేయాలో ఎప్పుడైనా అండి అంటే ఇబ్బంది ఉన్నప్పుడు పేషెంట్ హ్యాస్ టు బి మోర్ వోకల్ అబౌట్ ఇట్ ఇప్పుడు వాళ్ళకి మనం ఇచ్చిన మెడికేషన్ వాళ్ళ వాళ్ళకి ఒకవేళ నోరు డ్రై అయిపోతుంది అనుకోండి మన నోటీస్ లోకి తీసుకొస్తే దానికి మనం ఏదైనా ఎడిటివ్స్ ఇవ్వచ్చు అలా ఆలోచించి వాటిని మనం అధిగమించడానికి ప్రతి ప్రయత్నం చేయొచ్చండి అలాంటి ట్రీట్మెంట్ ఆపేయటం కంటే దిస్ ఇస్ అ బెటర్ వే అంటే ఒక ఆరోగ్య సమస్య విషయంలో ఇలా ఆలోచించచ్చో లేదో నాకు తెలియదు కానీ ఓరల్ క్యాన్సర్ అనేది మిగతా క్యాన్సర్లకి ఏమీ తక్కువ కాదు మేడం ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ అనిపిస్తోంది అంటే మీరు ఇప్పుడు మీరు చెప్పిందన్న ఇట్ కెన్ బి రియలీ ట్రోమాటిక్ ఆ పర్సన్ కి సాధారణంగా వాళ్ళు జీవించలేరు మాలాగా మాట్లాడే అయితే మాట్లాడలేరు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ జీవనోపాధిని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ ట్రామా ఫేస్ చేస్తున్న వాళ్ళకి మీరు ఏమి అడ్వైజ్ ఇస్తారు మేడం సో నార్మల్గా వీళ్ళు ఫస్ట్ థింగ్ అండి వాళ్ళు దే షుడ్ సీక్ సపోర్ట్ ఫస్ట్ డయాగ్నోస్ చేయగలగాలి డయాగ్నోస్ చేసిన తర్వాత మన పర్సనల్ గ్రౌండ్స్లో అంటే ఫ్యామిలీ దగ్గర నుంచి చాలా సపోర్ట్ సిస్టమ్ అవసరం అండి వాళ్ళు ఫస్ట్ వీళ్ళని నువ్వు టొబ్యాక్ తిన్నావు అందుకే ఇలా అయింది అలా అయింది అని అనకుండా వాళ్ళని ఇంకా సైకలాజికల్గా ఎఫెక్ట్ చేయకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఎంపవర్ చేయగలగాలి అంటే మనకి చాలా కష్టాలు వచ్చాయి చాలా కష్టాల్లో ఏదో కష్టం దాన్ని మనం అధగమించవచ్చు అని వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి అలాగే వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ పట్ల వాళ్ళు తప్పకుండా దే హ్యావ్ టు హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళకి ఎక్సర్సైజ్ కానివ్వండి యోగా మెడిటేషన్ ఇవన్నీ మనం ఎంకరేజ్ చేయాలి రిలాక్సేషన్ టెక్నిక్స్ ని వాళ్ళకి చెప్పాలి అండ్ చాలా సపోర్టివ్ కేర్ సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళని అటు ఆ దిశగా వెళ్లేలాగా మళ్ళించాలి చక్కటి వైటమిన్స్ ఉన్న ఆహారాలను వాళ్ళు తీసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి పచ్చటి కూరగాయలు ఆకురలు తీసుకున్నట్లయితే వాళ్ళకి యాంటీ ఎక్కువ ఫుడ్స్ తీసుకుంటే వాళ్ళు దాన్ని తొందరగా అధిగమిచ్చి వాళ్ళ నార్మల్ లైఫ్ లోకి రావడానికి ఉంటాయి మేడం ఓరల్ క్యాన్సర్స్ గురించి చాలా ఎలాబరేట్ గా ఈరోజు తెలుసుకున్నాం మేడం మరి చివరిగా నివారించడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా అన్నది ఒక్కసారి మా శ్రోతలకి చెప్పండి మేడం మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ ఈ ఇరిటెంట్స్ అన్ని ఆపేయటం అండి అంటే టొబాకోని నియంత్రించటం ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించటం చక్కటి ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయటం హెల్దీ డైట్ తీసుకోవటం నేను అన్నట్టుగా యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవటం ఎండలోకి ఎక్కువ ఎలటాన్ని మనం ఆపేయాలండి నియంత్రించాలి ఎక్కువగా ఎండలోకి వెళ్ళినా కూడా ఈ ఎస్పీఎఫ్ ఉన్న క్రీమ్స్ అవి లోషన్స్ రాసుకుని వెళ్ళాలి హెచ్పివి వ్యాక్సినేషన్ అండి ఆడవాళ్లకు అందుబాటులో ఉంది హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా తప్పకుండా తీసుకోవాలి సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అండి అది కూడా తీసుకోవాలి రెగ్యులర్ డెంటల్ చెకప్స్ లో ఉంటే చిన్న చిన్నగా ఉన్న లీషన్స్ ఏవైనా ఉన్నా వాటికి మనం మనం కొంత సప్లిమెంట్స్ వల్ల వాటిని రివర్స్ చేసే అవకాశం ఉంటుంది చాలా చక్కటి విషయాలు ఈ రోజు మాకు చెప్పారు మేడం చివరి ప్రశ్న అన్నాను కానీ మరోసారి ఇంకో క్వశ్చన్ నాకు అడగాలని అనిపిస్తుంది మేడం చాలా సింపుల్ విషయం అని అనుకున్నది క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది అని ఈ రోజు అర్థమవుతుంది ఈ ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత అసలు ఎంత ఇన్సిడెన్స్ ఉంది మేడం మీరు జనరల్ గా ఓపీలో ఎంత శాతం చూస్తుంటారు మనం ఇన్సిడెంట్స్ నార్మల్ గా మీరు చూస్తే ఈ మనకి ఓపీలో రెగ్యులర్ గానే కనబడతారండి అంటే ప్రీ క్యాన్సర్ లిజన్స్ ఎక్కువగా కనబడతాయి ఎవ్రీ అంటే టొబాకో యూస్ చేస్తున్న ఎవ్రీ ఆల్టర్నేట్ పర్సన్ హ్యాస్ నేను చెప్పిన ప్రీ క్యాన్సర్ లిజన్స్ ఉంటూనే ఉంటాయి కాకపోతే అవి క్యాన్సర్ కి దారితీయం అనేది వన్ ఇన్ సిక్స్టీ మెన్ అండ్ వన్ ఇన్ వన్ ఫార్టీ వన్ ఉమెన్ సో దట్ ఈస్ ద ఇన్సిడెంట్ అండి అంటే ఈ రకంగా అది మనకి మరీ తక్కువగా కూడా ఏం లేదు కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం చాలా అండి మరి మీరు చెప్పినట్టుగా నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే చెడు అలవాట్లు కూడా మానేసి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది మేడం ఈ ఓరల్ క్యాన్సర్ గురించి ఎక్కువగా తెలుసుకుని నన్ నెసెసరీ ట్రీట్మెంట్ తీసుకుంటానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇంతవరకు మీరు ఓరల్ క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి జాగ్రత్తలు నివారణ గురించి పెరియోడాంటిస్ట్ డాక్టర్ ఎం గ్రీష్మ గారితో పరిచయం విన్నారు నిర్వహణ కానేటి నిహార గారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ